రావడం లేదు. ఫలితంగా రైతులు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. గుత్తేదారులు కటిక వ్యాపారులు పశువులను కర్కశంగా కాలు విరిచి లారీలోకి ఎక్కిస్తుండగా చూసిన జంతు ప్రేమికులు చలించిపోతున్నారు. ఈ విషయంపై పాలేరు సంతపై మెట్రో టీవీ ప్రత్యేక కథనం. పాలేరు పశువుల సంత ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఆదాయం ఇచ్చే కొన్ని సంతలు ఒకటిగా నిలిచింది. ఏటా వేలం ద్వారా లక్షల రూపాయలు సమకూరుతున్నాయి. ఇప్పుడు జిల్లాలకు సమీపంలో ఉన్న పాలేరుకు మన జిల్లాలోని సమీప మండలాలతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వందల సంఖ్యలో రైతులు ఇక్కడికి వస్తుంటారు. లక్షల రూపాయల పశువుల క్రయ విక్రయాలు ఇతర వ్యాపారాలు జరుగుతుంటాయి. పశువులకు రహదారి రుసుము పేరుతో అధిక వసూలుకు పాటు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు గుత్తేదారులు కటిక వ్యాపారులు పశువులను విచక్షణారహితంగా కాలు విరిచి లారీలో ఎక్కిస్తున్నారు, లక్షలు గడిస్తున్నారు. ఆ సంత వేలం ద్వారా లక్షలు సమకూరుతున్నప్పటికీ సొంత స్థలమే కరువైంది. ఈ ఏడాది పాలేరు జలాశయం వారగా మేకలు గొర్రెల విభాగానికి సొంత స్థలం ఏర్పాటు చేయగా ఆవులకు ఇతర పశువులకు ప్రైవేట్ స్థలమే దిక్కైంది. అలాగే వ్యాపారులు ఖమ్మం హైదరాబాద్ రహదారి వారగానే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఎలాంటి నీడా వసతి లేకపోవడంతో రైతులు వ్యాపారులు ఎండలోనే గడపాల్సి వస్తుంది. తాగునీరు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. కూరగాయల వ్యాపారులు సైతం గ్రామ పంచాయతీ పరిధిలోని నాభిసాల రహదారికి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. దీంతో కూరగాయల కొనుగోలుకు వచ్చే జనం ఇరుకు రహదారులు అవస్థలు పడుతున్నారు. పాలేరు సంతలో గుత్తేదారులు గ్రామ పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా పశువులకు రహదారి రుసుము 80 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. కూరగాయల వ్యాపారుల వద్ద 10 రూపాయలు కాకుండా 20 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. సంతకు తరచి వచ్చే రైతులు వ్యాపారులు కొనుగోలుదారులు తాగడానికి మంచినీళ్ళు సరైన నీడ వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేది అక్కడికి వచ్చే సామాన్యుల వాదన. ఇకనైనా సంతలో గుత్తేదారులు అధికారులు పంచాయతీ వారు సరైన ఏర్పాటు చేసి పాలేరు సంత అభివృద్ధికి పాటుపడాలని కోరుకుందాం. మాది నర్సరావు అండి. నేను సొంతగా ఆవులను అమ్ముకోవడానికి వచ్చినాం. ఇక్కడ నీడ లేదు, ఏలేదు, హోటల్లో కింద పోతున్నాం. హోటల్లో నీళ్ళు బాటిల్ వచ్చి 5 రూపాయల దాకా తీసుకుంటున్నారు లీటర్ బాటిల్. స్టెంట్ అవకాశం లేదు, ఏది లేదు, ఎండకు కష్టం. మరి రాధారి ఏమో 100 రూపాయలు తీసుకుంటున్నారు. చేపలు సచ్చినాయి. ఈ సంవత్సరం సొంత కాంట్రాక్ట్ తీసుకోవడం అంటే 27,69,000 ఇది 3వ వారం నడుస్తుంది సంత. ఎప్పుడు కూడా సొంత అభివృద్ధి కావాలనే దాన్ని తీసుకున్నాం. ఈసారి కూడా అంతే చేస్తాం లేదు. రేట్ల విషయానికి వచ్చి మాత్రం 80 రూపాయలు రాదారు. గొడ్లలో కూడా 80 రూపాయలు తీసుకుంటున్నాం. గొర్రె మేకలలో కూడా 80 రూపాయలు ఉన్నాయి. కూరగాయలకు పై బాదారుకు వచ్చేసరికి 20 రూపాయలు ఉన్నది. 20 రూపాయలు తీసుకుంటున్నాం. ఆ కరపత్రాలలో ఏ రేట్ అవుతున్నారో అదే రేట్ తీసుకుంటున్నాం. ఈ 1 రూపాయి కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి మేము ముందుకు రాలేదు. అట్లా కూడా చేయడానికి కూడా మేము ఆలోచన చేయలేదు. మా మీద కొంతమంది పడిపడిన వాళ్ళు ఎక్కువ వసూలు చేస్తారు, మీరు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనేది అపోహలతో మాకు కొంతమంది ప్రచారం చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. దానికి బదులు ఫ్లెక్సీలు కూడా పెట్టి మొత్తం రాతపూర్వకంగా కూడా రాపించి ఫ్లెక్సీలు పెట్టించి 80 రూపాయలే రాగారు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మంచినీటి నీళ్ళ సౌకర్యం కొద్ది లేదు. అది గ్రామ పంచాయతీ ఫిర్యాదు చేసింది. వాళ్ళు 2-3 వారాలలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే ప్రకారంగా చెట్లు ఒకటి కొత్తగా సంత